హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో మినప జంతికలు గుళ్ళగా కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోనికి ఒక కప్పు మినపగుండ్లు వేసుకొని నీళ్లు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఒక కప్పు మినపగుండ్లకి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇలా 4 కప్పులు నీళ్లు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ రావాలి. మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి. చూడండి, మినపప్పుని ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ మినపప్పుని మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. నీళ్లు ఏమీ వేసుకోవద్దు, అందులో ఉన్న నీళ్ళే సరిపోతాయి. పలుకులు ఏమీ లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోనికి 4 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. మినపగుండ్లని ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. పిండికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము వేసుకోండి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 4 టీ స్పూన్లు తెల్లటి నువ్వులు వేసుకోండి. 1 టీ స్పూన్ డాల్డా వేసుకొని పిండి మొత్తం డాల్డాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. డాల్డాకి బదులుగా నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. నూనె వేసుకుంటే అంత గుల్లగా రావు. నెయ్యి లేదా వెన్న లేదా డాల్డా ఈ మూడిటిలో మీ దగ్గర ఏది ఉంటే అది 1 స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన మినపగుండ్ల పేస్ట్ కూడా ఈ బియ్యం పిండిలో వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని కలుపుకునే బౌలు పెద్దగా ఉండేది తీసుకోండి. ఇక్కడ నేను కలుపుకునే బౌల్ చిన్నగా ఉంది కాబట్టి పెద్దగా ఉన్న ప్లేట్లోనికి మార్చుకుంటున్నాను పిండిని. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పిండి పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఇలా బాగా ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల మిషన్ తీసుకొని మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేటుని అమర్చుకోవాలి. జంతికల మిషన్కి లోపల వైపున ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని జంతికల మిషన్లోనికి పెట్టుకోవాలి. పేపర్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఈ జంతికలని ఒత్తుకోవాలి. ఇలా 2 చుట్లు ఒత్తుకున్న తర్వాత చివర అంచులు అతికించుకోండి. మినప జంతికలు ఇలా చేసుకుంటే గుళ్ళగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలని ఆయిల్లో వేసుకోవాలి. జంతికలని ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి. జంతికలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. జంతికలు నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. జంతికలని కొద్దిగా కలర్ మారేంత వరకు 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.